హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చిన లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ఏంటో చూద్దాం రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ టైగర్ నాగేశ్వరరావు అయితే ఈ మూవీని వరల్డ్ వైడ్ గా అక్టోబర్ ఇరవైనా విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ఆఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు ఈ మూవీకి నురూప్ సనాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు ఈరోజు బర్త్ బర్త్డే సందర్భంగా విశ్వక్ సేన్ న్యూ మూవీని అనౌన్స్మెంట్ చేశారు అయితే ఈ మూవీని కృష్ణ చైతన్య డైరెక్ట్ చేయగా రాజాయ్ యన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే ఈ మూవీని సితార్ ఎంటర్టైన్మెంట్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ శ్రీకర స్టూడియోస్ నిర్మిస్తున్నారు మణిరత్నం గారి దర్శకత్వంలో విక్రమ్ కార్తి జయం రవి ఐశ్వర్యరాయ్ త్రిష ముఖ్యమైన పాత్రలలో తెరకెక్కుతున్న మూవీ పొన్నీ ఇన్ అయితే ఈ మూవీ ట్రైలర్ ను ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి విడుదల చేయనున్నారు ఈ మూవీని వరల్డ్ వైడ్ గా ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన విడుదల చేయనున్నారు కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ మీటర్ అయితే ఈ మూవీ ట్రైలర్ ను ఈ రోజు ఉదయం పదకొండు గంటల ఏడు నిమిషాలకు విడుదల చేశారు ఈ మూవీని ఏప్రిల్ ఏడున విడుదల కానుంది సుధాకర్ కోమాకుల హీరోగా వస్తున్న మూవీ నారాయణ అండ్ కో అయితే ఈ మూవీ టీజర్ ను విడుదల చేశారు మూవీ యూనిట్ ఈ మూవీలో దేవి ప్రసాద్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు ఈ మూవీని త్వరలో విడుదల చేయనున్నారు ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్గా సాయి రాజేష్ దర్శకత్వంలో వస్తున్న మూవీ బేబీ అయితే ఈ మూవీ నుండి దేవరాజా సెకండ్ సింగల్ సాంగ్ ను ఏప్రిల్ మూడున విడుదల చేస్తున్నట్లు అనౌన్స్మెంట్ చేశారు ఈ మూవీని ఎస్కేఎన్ నిర్మిస్తున్నారు సమంత నటించిన శకుంతలం మూవీ నుండి మరొక అప్డేట్ ఇచ్చారు మేకర్స్ రేపు దసరా మూవీ రిలీజ్లో శకుంతలం మూవీ ట్రైలర్ ను థియేటర్లో బిగ్ స్క్రీన్ మీద చూడండి అంటూ అనౌన్స్మెంట్ చేశారు వెంకటేష్ హీరోగా డైరెక్టర్ శైలేష్ కోలను దర్శకత్వం వహిస్తున్న మూవీ సైంధవ్ అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ను డిసెంబర్ ఇరవై రెండున వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నట్లు మూవీ మేకర్స్ అనౌన్స్మెంట్ చేశారు ఈ మూవీని వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు సందీప్ కిషన్ హీరోగా వర్ష బొల్లమ్మ హీరోయిన్గా డైరెక్టర్ వే ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ఊరు పేరు భైరవకోన అయితే ఈ మూవీ నుండి నిజమేని చెబుతున్న సాంగ్ ప్రొమోను రేపు సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకి విడుదల చెయ్యనున్నారు లిరికల్ వీడియో సాంగ్ ను మార్చి ముప్పై ఒకటిన విడుదల చేస్తున్నట్లు అనౌన్స్మెంట్ చేశారు